చేస్తాం ఇసక్ గురించి సమ్మి చేస్తాం తెలుగు అన్న నేను పెడుతున్నాను పార్టీ వచ్చే ఆదివారం గల్లి మళ్ళీ ఇక్కడ ఇంకో వారంలో గనక ఇసుక సరిగ్గా రాకపోతే మొత్తం అందరం బెన్ సర్కిల్లో కూర్చుంటాం మొత్తం అందరం ఎంత మందిని కొట్టి పోలీసులు లోపల వేస్తారో చూస్తాం మై అందరం కలిసి కూర్చుందాం అందరం కలిసి కూర్చుందాం కూర్చుంటే బెన్ సర్కిల్ ఎంత మందిని కొట్టి పోలీసులు వాళ్ళకి అవకాశం ఉండదు గురుగారు ఇప్పుడు వరకు ఓటు పట్టాం గురుగారు తింటా కూడా జరగట్లేదు బాగా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడి చూస్తే ఇసుకుంటే పనులు జరుగుతాయి సార్ కొన్ని లక్షల మంది ఆగిపోయాం సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి మాకు ఈ జగన్ ఎందుకు కలిపిస్తున్నాడు ఈఎంఎల్ ద్వారా గెలిచాను నాకేంటి జనంతో పని అనుకుంటున్నాడా మరి అది కాదు లేదు వరద వరద వస్తుంది నీళ్ళు వస్తుంది ఆయన ఏం చేస్తాడు వరసలు పెడితే గోదావరి నుంచి మొత్తం ముందు ఈ వరసల వల్ల మూడు నెలలు ఆపేశాడు ఆ మూడు నెలలు వదిలితే వర్షాకాలం మాకు ఉపయోగపడేది కదా అయినా 10,000 అంటున్నారు 6,000 అంటున్నారు ట్రక్కు ఎవరు కొంటారండి సామాన్యమా ఈ అమ్మాయి కట్ట మీద రేకులు షెడ్ వేసుకోవాలి కొంటదా 10,000 పెట్టి 6,000 పెట్టి కొంటదా 1,800 వచ్చే ఇసుకనే 6,000 7,000 చేసి ఎప్పుడో అవినీతి జరిగింది అన్నాడు ఇప్పుడు చేస్తున్నాడు అవినీతి అవినీతి ఇప్పుడు చేస్తున్నాడు జనాల్ని 36 మంది చనిపోయారు మరి ఏంటి ఇంకా చనిపోతారు నా దగ్గర లిస్ట్ ఉంది చచ్చిపోవడానికి రెడీగా ఉండే వాళ్ళు లిస్ట్ ఉంది నా దగ్గర 25 మంది లిస్ట్ ఉంది నా దగ్గర మాకు ఉయ్యూరు మాది మాకు మోసగారు ఒక మేస్త్రి ఉన్నాడు ఎనీ టైం 360 రోజుల్లో ఒక్కరోజు కూడా పని లేకుండా ఉండదు ఆయనకి అటువంటి ఆయన రోడ్డు మీద కూర్చుంటున్నాడు పొద్దున్నే సాయంత్రం వరకు పని లేక ఏ చిన్న పని అయినా వచ్చి మాకు ఉయ్యూరు వంతెన సెంటర్ బస్టాండ్ దగ్గర మాది వచ్చి ఆయనతో చెప్తారు మరి అటువంటి ఆయన కూడా రోడ్డు మీద కూర్చుంటున్నాడు ఏంటి ఇప్పుడు వర్షం వచ్చిందండి వర్షాలకి ఎవరేం చేసేది లేదు వర్షం ముందేం చేశాడు వర్షం ముందు వదిలితే మాకు ఇప్పుడు ఉపయోగపడేది కదా లేదు ఇప్పుడు వదలలేదు ఇప్పుడు లేదనుకో ఆ చేసిన పని లేదని డబ్బులు కడుతున్న లేదని రోజు అడిచెట్టు తీసుకున్నప్పుడు అంటున్నారు పనులు లేక అన్న కూరకు తెచ్చుకోలేకుండా 4 నెలలు 5 నెలలు అవుతుంది పనులు లేక చచ్చిపోతున్నాం మేము అద్దెలో 2,000 3,000 అద్దెలు కట్టుకుంటాం చేస్తాం 2 ఇంటికి తాను 3 ఇంటికి తాను కూర్చుంటున్నాం పని లేదని మళ్ళీ కూర్చొని తిరిగి వెళ్ళిపోతున్నాం ఉసుక ఎందుకు ఆపుతున్నారు ఆపుతున్నప్పుడు వాడత నీరు ఆపిస్తే బాగుండదుగా మాకు మీ కూడుకు దొరుకుతుందిగా మళ్ళీ పని అన్నాల కోసం డబ్బులు ఇస్తామని 10,000 ఇస్తామన్నారు పని డబ్బులు ఇస్తున్నది ఏం లేదు పని లేదు చచ్చిపోతున్నావుగా నీదా మంచి నీళ్ళు దొరుకుతున్నాదు ఇక్కడ పేసుకొని పోస్తున్నాం ఏం దొరకకుండా ఉన్నాము మేము ఇంకేం చేస్తాం అన్ని రేటు మళ్ళీ ఏం తీసుకోవాలో బియ్యం అని అన్ని రేటు పెరిగిపోయింది ఏం చేస్తాము మేము మీ పని పని రాటుండే 500 400 కానీ పిలుస్తున్నాం లేదు ఇప్పుడు 300కి వెళ్తామని పిలుస్తలేదు మేమేం చేస్తామండి మేము బ్యాంక్ చెక్ అది ఏమని అని అన్నాడు కదా ఏది వేయలేదు కదా మేము బ్యాంక్ కూలి వస్తాం సంటర్ మీద వస్తాం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం బియ్యం ఇస్తామన్నది బియ్యం వేయలేదు ఏం తిని బతకాలి మేము చెప్పు ఏం తిని బతకాలి మీరే అన్నారు చేస్తులేదు చేస్తాం ఇక మీకేం అన్ని సోకా చేస్తామన్నారు చేశారా ఏం చేస్తున్నారు అన్ని మళ్ళీ ఇంకా రేట్ అయిపోయించారు కానీ ఏం చేయలేదు అని అక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్తేనా అంటే మీ అడ్రస్లు కడరాయమంటున్నారు అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఏమంటున్నారు నువ్వు ఉంటే ఇల్లు అద్దుకుంటే ఇల్లు చూపి అని వాళ్ళు అంటున్నారు ఆడలేదు ఏడలేదు మేము 20 సంవత్సరాల నుంచి ఇచ్చేవాళ్ళలోనే ఉంటున్నాం లేని వాళ్ళకే రాయట్లేదు ఉండే వాళ్ళకే రాస్తున్నారు మళ్ళీ లేని వాళ్ళకి ఇల్లు అని చెప్పారు ఆ రోజు అద్దెలు కొండ ఆడకపోతే ఏడంటున్నారు ఎడకపోతే ఆడంటున్నారు ఒకసారి కూడా మై పెట్టుకోలేదు మరి ఇంకా ఎక్కడ లేని వాళ్ళకి ఇచ్చేది ఇల్లు అసలు వాళ్ళు ఇప్పుడు ఇల్లు ఉండే వాళ్ళకే 2-3 ఇళ్ళు రాస్తున్నారు లేనోడికి అసలు ఇల్లే లేదు అక్కడ అడ్రస్లు ఉంటేనా ఇక్కడికి పో అంటున్నారు ఇక్కడికి వెళ్తే అసలు మేము ఇల్లే రాసుకోలేదు ఇల్లు రాయమన్నారు అట్లా అడుగుతుంటే ఏం బతకారా ఏమంటాం విజయవాడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం డబ్బులు మాకేం అడగలేదు కాకపోతే మాది పోరంకి అడ్రస్ అండి మేము ఇప్పుడు కాలనీలో ఉంటున్నాం
ఖాళీలో ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాసుకుంటే నువ్వు అడ్డుకుండా ఇల్లు చూపి అని అంటున్నారు. మేము అక్కడ ఉంటే అక్కడ ఇల్లు అటు చూపిస్తామా? అక్కడ అటు చూపి వాళ్ళు అంటున్నారు అక్కడికి బొరాపించుకో, ఇళ్ళు అంటున్నారు ఎక్కడికి బొరాపించుకో. అద్దెలకుంటే వాళ్ళు ఒకసారి అట్టు ఉంటాం మేము. అట్ట కానీ రాయట్లేదు అక్కడ ఉండి మనకు అక్కడ రాయొచ్చు, అక్కడ రాయట్లేదు. మరి ఇంకా 100 సార్లకు మారితే 100 సార్లు ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయి మాకు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఇంకా ఎంతకని మేము అద్దెకొండాలి? 20 సంవత్సరాలు అండి మేము ఉండి 20 సంవత్సరాల నుంచి ఏముంది, మాకు ఏమీ లేదు. ఇచ్చేవాళ్ళకి అయితే ఇస్తున్నారు, మాకేం లేదని అంటున్నారు. బాగా తీసుకుంటున్నారు డబ్బులు, మాకే ఇష్టం లేదు పనులు ఇస్తున్నారు అని ఉంటారు. కానీ రాళ్ళు చూస్తాను ఎక్కడికి పోమ్మా అంటున్నారు. ఎక్కడ కానీ మేము పెట్టుకున్నాము అద్దెల్లు అయితే ఒకసారి 4,000, 3,000, 5,000 ఎక్కడ తక్కువ కొందని ఆడకపోయినాం. ఆర్డర్ ఆయన అన్నారు ఏడుకొస్తాను నువ్వు అక్కడ ఉంటున్నావుగా, ఇంకా ఇక్కడ ఉండే ఇల్లు అడ్రస్ చూపించమంటే మేము అక్కడ ఉంటుంది, మేము ఎక్కడికి వెళ్ళమని చూపించాం, ఆడకరా అని అంటున్నారు. ఆడకడకు తిప్పుతున్నారు, అసలు ఇల్లు పెట్టుకోలేదు మేము. పెట్టండి పెట్టండి, లేని వాళ్ళందరూ పెట్టండి అన్నారు. ఎక్కడ పెట్టేది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.